ఇవాల అర్థమైంది మీకు ఇవాల ఎవడైతే కాంగ్రెస్ పార్టీను టిఆర్ఎస్ పార్టీ చేయనండో ఇగో ఈ వ్యక్తిని 2018 లో నా బొండిగా పిసికి నన్ను ఊడగొట్టి ఆయన గెలిపించడానికి డబ్బులు పంపించేవాడు వాస్తవం కాదా అని ఛాలెంజ్ చేస్తున్నాను తప్పైతే ముక్కు నేలకు రాస్తా నువ్వు నేలకు రాస్తావు అని చెప్పా కంచే చెవిని మేసింది కంచే చెవిని మేసింది నేను గులాబీ జెండా పట్టుకొని టిఆర్ఎస్ పార్టీ గెలిపించమని ఈ చౌరస్తాలో ఆక్రోశిస్తా ఉంటే నన్ను హోరాకొట్టడం కోసం మూడు రంగుల జెండా కింద పోటీ చేసిన డబ్బెంత పంచినో బిడ్డ ఇదేనా నీ కీర్తి ఇదేనా నీ జాతి అని చెప్పడుతున్నాను ఇవాళ బహిర్గతమైపోయింది ఇవాళ ఆయన పార్టీ చేయలేదు 2018 నాడే బొండిగా పిసికే ప్రయత్నం చేసింది బిడ్డను కానీ కాపాడింది మా వావిల అన్నలు ఎన్నెళ్ళు మంత్రి పదవి లేకుండా వచ్చాను 90 సీట్లు గెలిచినాక ఒకసారి ఆలోచన చేయండి 90 సీట్లు గెలిచినాక మంత్రివర్గాన్ని ఇచ్చేరా ఎయ్యలేదు మూడు నెలల పాటు రోజ వార్త నీటందరి మీద గుర్రుగొమ్మనాడు గర్రుగొమ్మనాడు ఎవరిగా గుర్రుకుంటావు ఏం తప్పు చేసిన మేము తప్పు చేస్తే ముక్కు నెలలు రాస్తాం కానీ మూడు నెలల పాటు కూడా ఇవ్వలే ఇచ్చిన ఆరు నెలలకే ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య ఏ పేపర్లు వస్తుంది వాళ్ళ పేపర్లు వస్తుంది ఏ పేపర్లు వస్తుంది వాళ్ళ పేపర్లు ఇవాళ మొన్న ఎవరో ఒకరంట నా మీద దరఖాస్తు ఇచ్చినడా దరఖాస్తు చేయగానే అర్థగానే చెప్పండి ఎంక్వైరీ అయిందడా మంత్రివర్గం నుంచి భర్తరావు ఆరోగ్య శాఖ తీసేసింది నేను అనుకున్నా సంవత్సరాల కాలంగా ఆత్మనాదాలు పెట్టి భార్య చనిపోయింది భర్త చనిపోయింది అనాథ పిల్లలున్నారు ఇవాళ ఎన్ని కుటుంబాలు కరోనా మారికి కరోనా మమ్మారితో చనిపోయినో మీకెరకమని ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నో మీకెరక గా పని నేను చేస్తే ఈ పని ఆయన చేసింది ధర్మమా నేను చేసిన ధర్మం ఒకసారి ఆలోచించి ఇవాళ ఎందుకు వచ్చింది నేను ఈ వర్షంలో ఎందుకు వచ్చింది నేను చెప్పుకోవాలి నేను ఎప్పుడు చెప్పుకోవాలి నేను ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని సమస్యలు వచ్చినా దిగమింగిపోయినా ఉన్నా కాబట్టి ఇవాళ మీ ముందుకు వచ్చినది ఇవాళ నేను అడుగుతున్నా మీ పార్టీలు వేరు కావచ్చు మీ జెండాలు వేరు కావచ్చు కానీ నన్ను 18 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను ఇవాళ పార్టీలతో జెండాతో సంబంధం పెట్టుకుంటారా నాలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తారా ఆలోచించుకోమని చెప్పుకోవచ్చు ఇవాళ దళిత బంధు సంతోషం ఇన్నాళ్ళకైనా నువ్వు దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు దళిత ఉప ముఖ్యమంత్రి చేసినావు మూడు నెలలకే గుంజుకున్నావు ఇవాళ 3 ఎకరాల భూమి గంగలు పోయింది చివరికి కబ్జా కాలం తీసేస్తే ఎప్పుడో ఖాళీ పేపర్ల మీద కొనుక్కొని భూములు దున్నుకునే తల్లులు మా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు ఇలా కబ్జా కాలం పోయిన తర్వాత ఇవాళ మా దగ్గర విలాసాగర్ అనే ఊళ్ళో కొన్ని 100ల మంది రైతుల భూములు ఇప్పుడో తాతమ్మ కొనిపోతే మనవిపేట వస్తుంది వాళ్ళ రైతు బంధు వస్తారు వాళ్ళు చదువుతున్నది ఏం సార్ అంటే కబ్జా కాలం పోయింది ఇవాళ మీరు వాళ్ళకు సహాయం చేయకపోగా వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టినాం మనం వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టినాం మనం చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి మీరు మాట్లాడలేదా మీరు అంటే మాట్లాడలే ఇది మంచిది కాలం చెప్పినా మేము కానీ బయటికి చెప్పుకోలేదు మేము ఇవాళ దళిత బంధు వస్తాను 15 లక్షల రూపాయలు చెప్పు ఇస్తానని ఇవ్వు కానీ నిన్న మాట్లాడిన మాటలు మీరు చూసుంటారు హుజరాబాద్ కోసమే ఇస్తాం ఓట్ల కోసమే ఇస్తాం దళితుల ప్రేమతో దళిత బంధువు రాదట దళితుల ఓట్ల కోసం దళిత బంధువు వస్తాడ ఇవాళ గుళ్ళ గురుమల మీద ప్రేమతో రావట గొర్రెలు ఓట్ల కోసం వస్తాయట ఓట్ల కోసం వస్తాయి రైతుల మీద ప్రేమతో రైతు బంధువు రాదట రైతుల ఓట్ల కోసం రైతు బంధు వస్తాడ గిదాన్ని నీతి గిదాన్ని జాతి ఒక చిన్న బక్క పలుచుడని మీద ఇప్పటికే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి నాయకులను తీసుకుపోతున్నావు సొంత పార్టీ నాయకులను కొనుక్కునే కల్చర్ ఉన్నదా ఈ దేశంలో నీకు మాత్రమే ఉన్నది ఇవాళ మా అనుబంధాన్ని కోర్టులో భార్యాభర్తలు విడిపోతే పిల్లల్ని పంచుకున్నప్పుడు ఏ దుఃఖం ఉంటుందో ఇవాళ ఆ దుఃఖం అనేది కాల్ చేసినావు
పద్దెనిమిది సంవత్సరాలుగా సర్పంచ్ గెలిపించుకున్నా, ఎంపీని గెలిపించుకున్నా, అందరినీ కూడా పిల్లల కోడిలకు సాదుకున్నా, ఇవాళ నాకు లీడర్ లేక చేయాలని చెప్పి నువ్వు కుట్రమంటున్నావు. లీడర్లు లేకపోతేమేనే కానీ దిక్కుమొక్కు లేని జనం, ఎస్ దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్క అగ్నికణం గుర్తుపెట్టుకో. నిన్ను వీళ్ళకు రాజకీయాలు లేకపోవచ్చు, వీళ్ళకు రాజకీయాలు లేకపోవచ్చు, రాజకీయ నాయకులు లేకపోవచ్చు, ఇప్పటికీ ఉండరు బ్రహ్మాండంగా నాయకులంతా, బ్రహ్మాండంగా నాయకులంతా. నేను ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నా, ఇవాళ గెలిచే గెలుపు నా గెలుపు కాదు సుమా, ఉదిరాబాద్ పైన ఆత్మగౌరవం గెలుపు. ఒక్క ఈ వావలాల చౌరస్త నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరైనా వచ్చి ఒక ఉద్యోగం కోసమో, ఒక కాంట్రాక్ట్ కోసమో, పని కోసమో ఒక 5 పైసల బిల్లు ఇచ్చినట్టు ముక్కు నీళ్ళకు రాస్తా బిడ్డ, ఈటల నాయనంటాడు వాడు, ఈటల నాయనంటాడు ఆపదలో ఆదుకున్నాడు తప్ప, ఆకలైతే అన్నం పెట్టినాడు తప్ప అగౌరవపరచలేదు. గడ్డి పోసను గౌరవించండి ఈటల నాయందర్, ఎర్ర సీమకు అన్యాయం చేయకుండా బతికిన ఈటల నాయందర్, గా ఈటల నాయందర్ ఉండగొట్టడానికి ఎలా కుట్ర చేస్తాను. ఇవాళ ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారంట, తీసుకోబోతారండి, ఎందుకంటే మీరు కష్టంలో ఉంటారు కాబట్టి, మీకు డబ్బులు కష్టం ఉంటారు కాబట్టి తీసుకో, కానీ ధర్మం తప్పదు, ధర్మం తప్పదు, ధర్మం తప్పదు. ఇవాళ యాదవ సంఘ భవనాలు తీసుకో, ఉదా సంఘ భవనాలు తీసుకో, గౌడ సంఘానికి ఎల్లమగుడి డబ్బు తీసుకో, కానీ ధర్మం తప్పదు. అవన్నీ నీకోసం ఇస్తలేను, నా మీద నన్ను నొక్కాలని ఇస్తున్నాడు. నీ మీద ప్రేమతో ఎల్లమగుడి ఇస్తలేను, నీ మీద ప్రేమతో యాదవ సంఘ భవనం ఇస్తలేను. ఇప్పటిదాకా గొర్రె విషయం చెప్తా, ఇవాళ గొర్రెలు 20 గొర్రెలు ఒక పొట్టేలు రావాలి 31,500 రూపాయలు కడితే. నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి, 3 సంవత్సరాలుగా మా వాళ్ళు టీడీపీ కట్టిండు, ఇచ్చిన మా గొర్రెలు ఇవ్వలే, ఇప్పుడు ఇస్తున్నాడు. హుజరాబాద్ ఓట్ల కోసం ఇస్తున్నాడు, హుజరాబాద్ చెప్తా. ఇవాళ ఆ గొర్రెలు కూడా, ఆ గొర్రెలు కూడా వత్తన్నపేట ఎమ్మెల్యే మీ దగ్గర వచ్చండి, 8 గొర్రెలు 1 పొట్టేలు మాత్రమే, 8 గొర్రెలు 1 పొట్టేలు నా హుజరాబాద్ మాత్రం 20 గొర్రెలు 1 పొట్టేలు ఇస్తాడు, ఒక హుజరాబాద్ కోసం ఇస్తాడు. ఎందుకంటే మా యాదవులు ఒప్పుకుండా ఉంటారు కాబట్టి, 12,000 పెంచిందట. అందుకే చెప్పుకుంటూ పోతే ఉండదు, గజకన్న గోకన్న అని చెప్పి చూసినా, గజకన్న గోకన్న తక్కువ తమారా మాటలు విద్యలు నడవవు హుజరాబాద్ నియోజకవర్గంలో. నా వావిలాలు నడవవు, నా ఆడబిడ్డలారా, నా వావిలాల అన్నదమ్ముళ్ళారా, మీరు ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడక్కడ అప్పుడప్పుడు కొద్ది మందికి తాగబోయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ చిల్లర చిల్లర వేషాలను చిల్లర గాలను తొక్కి పడేసి ధర్మాన్ని కల్పించే ప్రయత్నం చేయండి, మీ బిడ్డను ఆశ్రయించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. నా యువకులు వీడంటున్నా ఎవడు అనడు, ఈటలాని అంటాడు, ఉక్కుపాలతోనే ఉద్యమం చేసినట్టు గుర్తుపెట్టుకో. మర్యాదకు మర్యాద, మర్యాద తప్పితే తొక్కి పడేస్తాం, ఎవరి సైన్ చేసే ప్రసక్తి లేదు కాబట్టి మీరు అట్లాంటి ప్రశ్న ఉత్పన్నం కానీయకండి. ఇవాళ నా నగరం, నా నాగారం, నా పాపక్క పల్లె, నా గోపాలపురం, నా వావిలాల ముక్త కంఠంతో ఏకీకృతంగా ధర్మాన్న విద్యార్థిగా వచ్చిందో 100% ఓట్లేసుకోవాలి. అక్కడక్కడ ఊరంతా ఒకదారైతుంది, ఊసల వెళ్ళింది ఒక్కొక్క దారి అవుతుంది, ఆ ఊసల వెళ్ళిన పక్కకి నెట్టండి. మీరు మాత్రం నన్ను నిద్ర మాస్తూ ఆశీర్వదించండి. నా గుర్తిబాల పువ్వు గుర్తు, నా జెండా కాశా జెండా, నా పార్టీ అలా భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు ఇవాళ మీరు గెలిపిస్తే రాబోయే కాలంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడతా అని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. పువ్వు గుర్తుకే మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నేను ఒక పిలుపు ఇవ్వగానే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నాను. నాకు నా మీద ఉన్న అభిమానులు ఉన్న ప్రతి ఒక్కరూ హుజరాబాద్ నుంచి కదిలి తెలంగాణ పవన్ గడ్డ తొక్కాలని ఒక పిలిపిస్తే
జల సముద్రమైంది. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన అన్నా తమ్ముళ్ళకి అక్క చెక్కి అందరికీ నా చేతులు జోడించి మీ కడుపున తలకే వేసి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా హుజూరాబాద్ కట్ట మీద టీఆర్ఎస్ జెండా ఎత్తడం ఖాయం ఖాయం ఖాయం. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను 12 సంవత్సరాలు కష్టకాలం నుండి మనం ఆపోజిషన్ ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ గారు చేస్తున్న అన్యాయ హరాజ్మెంట్ కి కూడా ఎవరు భయపడకుండా జై కోష్ కన్నా అని 12 సంవత్సరాలు మీరు ఉన్నందుకు మీ అందరికీ నా పాద అభినందము ధన్యవాదాలు. మీ అందరికీ చెప్తా ఉన్నా మన కష్టకాలాలు అయిపోయినాయి, మన హుజూరాబాద్ పీడ శని వదిలింది రాజేందర్ని, ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి. ప్రతి పేదవాడు ఇవాళ నవ్వే రోజు వస్తుంది, వాళ్ళ ముఖంలో సంతోషం చూసే రోజు రాబోతుంది వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ భవన్ ముంగటి నుంచి నా హుజూరాబాద్ నియోజకవర్గ అక్క చెల్లెలని అని కూడా ఒక్కటే ఒకటి అడుగుతున్నా, ఒక్క అవకాశం టీఆర్ఎస్ పార్టీకి అండి, ఒక్కటే ఒక అవకాశం. ఇలా కేసీఆర్ గారు చెప్పిన మాటలకి ఇట్లా అభివృద్ధి చేసే చేయకపోతే 2 సంవత్సరాలలో 23లో నేను ఓట్లు అడిగా చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఇవాళ ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఆయన వ్యక్తిగత లాభం, ఈడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మనందరికీ లాభం, మన ప్రాంతానికి లాభం. నేను అందరితో మాట్లాడినప్పుడు నాకొక్కటే చెప్పిర్రు, అన్నా నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఎటు పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఇబ్బంది పెట్టిరు కదా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరితే మేము పేదవాళ్ళందరం బాగుపడతామని అన్నందుకు నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న పథకాలు, రైతు బంద్ అయిపోయింది, బంధు అయిపోయింది, కళ్యాణ్ లక్ష్మి అయిపోయింది, పెన్షన్లు అయిపోయింది, మనందరి అదృష్టం కేసీఆర్ గారు మన దళితుల ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ దళిత బంధు మన హుజూరాబాద్కి అవకాశం ఇవ్వడం మనందరికీ కూడా సంతోషం. ఇలా దాదాపు 35,000 కుటుంబాలు ఉన్నాయి, ఈ 35,000 కుటుంబాలు అందరు కూడా ఇవాళ ఈ దళిత బంధుతోని ప్రతి ఒక్కరు కూడా 35,000 మంది దళితులు ఇవాళ హుజూరాబాద్ లో లాభపడబోతా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేసిండు మీ అందరికీ తెలుసా? ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ గారు బర్తరఫ్ ఎందుకు చేసిన మీ అందరికీ తెలుసా? తెలుసా తెలవదా? మీకు ఒకటి చెప్పాలా, ఈటల రాజేందర్ గారికి మీ మనందరికీ తెలియని విషయం కాదు, ఆయనకి కమలాపూర్లో కేవలం 2 ఎకరాలు ఉండే, కానీ ఇవాళ 8 ఎకరాలు ఉన్నాయి తెలుసా, 3,000 ఎకరాలు ఉన్నాయి. ఇలా సిటీలంతా కూడా దళితుల భూమిని గుంజుకున్నాడు. ఇలా 3,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది రాజేందర్ అన్నా? నీకు నీ వ్యక్తిగత సమస్య మీద నేను తీసి తంతే కేసీఆర్ గారు, నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ముదా ఆత్మగౌరవం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మీరు చూస్తా ఉన్నారు ఈటల రాజేందర్ గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని మీకు టీవీలు ఇస్తా ఉన్నాడు, ఫ్రిడ్జ్లు ఇస్తా ఉన్నాడు, ఏసీలు ఇస్తా ఉన్నాడు, వాచ్లు ఇస్తా ఉన్నాడు, మంచిగా తీసుకొని జేబులలో పెట్టుకొని
రేపు అవకాశం వచ్చినప్పుడు టిఆర్ఎస్ కి గుత్తురి రాజేందర్ కి బుద్ధి చెప్పుర్రి అని చెప్తా ఉన్నా. ఎక్కడివి రాజేందర్ అన్న, ఇంటింటికి టీవీలు వంచుతున్నావే, ఇంటింటికి కుట్టుమిషన్లు వంచుతున్నావే, ఎక్కడివి అమ్మన్న సొమ్మి తీసుకొని ఓటు మాత్రం కారికేయండి, అభివృద్ధి కేయండి అని చెప్పి త్వరలోనే మనము హుజరాబాద్ కూడా నేను మళ్ళా ఈ రెండు మూడు రోజుల లోపల హుజరాబాద్ కూడా వస్తా. మనందరం కూడా మనకు కావాల్సిన సమస్యలు అందరూ కూడా కేసీఆర్ గారు చెప్పినవి అన్నీ కూడా మీరు అందరు కూడా విన్నారు. ఇవాళ ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పండి, ఒక్క అవకాశం కేసీఆర్ గారికి ఇద్దాం. ఎందుకంటే ఈ 18 ఏళ్ళు ఈటల రాజేందర్ గారు శాసనసభ్యుడిగా ఉన్నాడు, 7.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు, అలా 5 సంవత్సరాలు పైసల మంత్రిగా ఉన్నాడు. కానీ మనకు ఒక్క అభివృద్ధి చేయనప్పుడు నువ్వు మాట్లాడుంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఆయన చేసేది ఏముండదు. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఎట్లయితే నమ్మి నా వెంట ఉన్నారో కౌశిక్ అన్న కూడా మీ వెంట ఉంటాడు అని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా. మీ అందరి గురించి చెప్తా ఉన్నా, ఏది మర్చిపోను, మిమ్మల్ని పోలీస్ వాళ్ళు ఇబ్బంది పెట్టింది మర్చిపోను, ఆఫీసర్లు ఇబ్బంది పెట్టింది మర్చిపోను, సమయం వచ్చింది మిత్తితోని వసూలు చేస్తా, అందరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరినీ మర్చిపోకండి. మీరు ఎవ్వరు ధైర్యపడకుర్రి, ఎవరిని వదిలిపెట్టలేదు. మీకు హామీ ఇస్తూ సెలవు ఇస్తా ఉన్నాను. అందరు ఒక్కసారి చేతులు ఎత్తి మళ్ళా ఇంకోటి చెప్తా ఉన్నా, ఇలా తెలంగాణ జెండా ఈ టిఆర్ఎస్ పార్టీ జెండా 2001 కేసీఆర్ గారు చెప్పినట్టు మా ఇంట్లో పాతిన జెండా, నియోజకవర్గంలో ఈ జెండా మాది. ఈ జెండా పాతింది మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలిసి. మళ్ళా ఈ జెండా ఎట్టో పోలే, సొంత ఇంటికి వచ్చింది జెండా. ఈ జెండాని మనం రెపరెపలు ఆడిద్దామని చెప్పి చెప్తా ఉన్నాను. దీంతో పాటు మీ అందరికీ కూడా ఇంత దూరం వచ్చినందుకు రాత్రైనా కొంచెం జాగ్రత్తగా పోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇచ్చే నినాదాలకి అక్కడ దద్దరిల్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరు కూడా నినాదాలు గట్టిగేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. అరే ఇంతే నాయ మన గట్టి కొరాలే. జై తెలంగాణ, జై తెలంగాణ.